వెల్కమ్ టు అవేదర్ ట్రావెల్ షో. భౌగోళికంగా ప్రపంచమంతా ఓవైపుంటే ఆ దేశానిది మాత్రం మరో సైడ్. కొత్త సంవత్సరం కోసం ఎదురు చూస్తూ ప్రపంచ దేశాలన్నీ కౌంట్ డౌన్ చేసుకుంటూ కూర్చుంటే హ్యాపీ న్యూ ఇయర్కి అందరికన్నా ముందే స్వాగతం చెప్పేస్తుంది ఆ దేశం. ఆ కంట్రీనే కామన్వెల్త్ ఆస్ట్రేలియా. లెక్కకు మించిన సహజ సంపద ఉన్నా తక్కువ జనాభాతో ఓవైపు ఖండంగా మరోవైపు దేశంగానూ గుర్తింపు పొందిన బ్యూటిఫుల్ ఆస్ట్రేలియా గురించి ఇవాల్టి అవేద ట్రావెల్ షోలో చూద్దాం. ఇప్పుడంటే మనోళ్ళు క్రికెట్ను ఓ ఆట ఆడేస్తున్నారు, కానీ మొన్న మొన్నటి వరకు క్రికెట్ పేరు చెప్పగానే స్పోర్ట్స్ లవర్స్ అందరికీ ఆస్ట్రేలియానే గుర్తొచ్చేది. కంగారు జంతువులుండడంతో కంగారు కంట్రీగా పిలుస్తున్నప్పటికీ ఏ విషయంలో అయినా నింపాదిగా నంబర్ వన్గా ఉండడం ఆస్ట్రేలియాకి అలవాటు. అది సహజ వనరులే కానీ జంతు సంపదే కానీ పచ్చదనం పరిశుభ్రత మ్యాటర్లో అయినా సరే రంగుల లోకంలా అనిపించే ఆస్ట్రేలియాలో విహరించి రావాలే తప్ప ఆ దేశం గురించి మాటల్లో వర్ణించడం అంటే కుదరదు. ప్రపంచంలోనే పెద్ద దివి, వరల్డ్లో అతి చిన్న ఖండం, ఈ రెండింటికీ సమాధానం ఆస్ట్రేలియానే. ఆస్ట్రేలియాని కాంటినెంట్ అనాలా కంట్రీ అనాలా అంటే సందర్భాన్ని బట్టి సమాధానం మారిపోతుంది. 1788లో ఇంగ్లీష్ నేవీ కెప్టెన్ కుక్ ఆస్ట్రేలియాని కనిపెట్టాడు. ప్రపంచంలోని చాలా దేశాల్లోగే ఆస్ట్రేలియా కూడా బ్రిటిష్ పాలనలో మగ్గిన దేశమే. అందుకే ఈ దేశంపై ఇంగ్లీష్ వారి ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత కాలంలో చుట్టుపక్కల ద్వీపాలన్నింటితో కలిపి స్వాతంత్రం పొంది సార్వభౌమ దేశంగా అవతరించింది. విస్తీర్ణం పరంగా చూస్తే ఆస్ట్రేలియా మన దేశం కంటే 3 రెట్లు ఎక్కువే ఉంటుంది. అయితే జనసాంద్రత మాత్రం చాలా తక్కువ. పచ్చని కొండలు లోయలతో అలరారే ఆస్ట్రేలియాలో దుమ్ము ధూళి ఉండదు. అందుకే అక్కడ ఎంత ప్రయాణించినా అలసట రాదు. సంవత్సరానికి 2-3 నెలలే వేసవికాలం. ఇక సౌండ్ పొల్యూషన్ 0. వాహనాలు హార్న్ ఉపయోగించకూడదు. దేవాలయాలు మసీదులు చర్చిలు ఎక్కువగానే ఉంటాయి, కానీ ఎక్కడా మైక్ పెట్టకూడదు. పసిపిల్లలు వృద్ధుల ఆరోగ్యం కోసం అక్కడ ఎన్నో ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా, దాని చుట్టుపక్కనున్న ద్వీపాలు లక్షల సంవత్సరాల క్రితమే మిగిలిన ప్రపంచం నుండి విడిపోయాయి. అందుకే ఇక్కడ కనిపించే జంతువులు పక్షులు మరెక్కడా కనిపించవు. 2 కాళ్ల మీద గెంతుతూ ముద్దొచ్చే కంగారులు, గుడ్లు పొదిగే క్షీరదం ప్లాటిప్లస్, డింగో, టెడ్డీబేర్లా కనిపించే కవోలా, ఈము, కూకబుర్ర, లైర్ లాంటి వింత జంతువులన్నీ కేవలం ఆస్ట్రేలియాకు మాత్రమే సొంతం. మొదటి మానవ సంతతి ఆరంభమైంది ఆస్ట్రేలియాలోనే అని వివిధ పరిశోధనలు చెప్తూ ఉంటాయి. ఇక ఆస్ట్రేలియా రాజధాని క్యాన్బెర్రా అయినప్పటికీ సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బేన్, అడిలైడ్ సిటీస్ బాగా పాపులర్. ఈ నగరాల్లో చూడాల్సిన పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయి.
కంగారుల దేశమంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు సిడ్నీనే. కారణం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. కొత్త సంవత్సరానికి అందరికన్నా ముందు వెల్కమ్ చెప్పేది సిడ్నీ వాసులే. న్యూ ఇయర్ ఈవ్ చూడ్డానికి సిడ్నీ ఒపెరా దగ్గరికి ప్రపంచం నలుమూలల నుంచి లక్షల మంది వస్తారు. లైఫ్లో ఒక్కసారైనా ప్రత్యక్షంగా చూడాలి అనేంత గొప్పగా ఉంటుంది సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ మీద పేల్చే బాణసంచా సందడి. సిడ్నీలో ఒపెరా హౌస్, సిడ్నీ హార్బర్తో పాటు మాన్లీ బీచ్, డార్లింగ్ హార్బర్ ఎక్వేరియం, సిడ్నీ టవర్ టూరిస్ట్ స్పాట్స్, బ్లూ మౌంటైన్స్ కూడా చూడాల్సిన వాటిలో ఉంటాయి. ఇక్కడున్న మూడు కొండల్ని త్రీ సిస్టర్స్ అంటారు. స్థానిక తెగలు తమ సంప్రదాయ వేషధారణలతో ప్రదర్శనలిస్తూ ఉంటారు. సమీపంలోనే ఉంటుంది కంగారు ల్యాండ్. ఇక్కడున్న జూలో కావలసినన్ని కంగారులుంటాయి. చెంగు చెంగున గెంతే కంగారుల్ని అలా చూస్తూ కావలసినంత టైంపాస్ చేసేయొచ్చు. వర్షారణ్యంగా పాపులర్ అయిన కురుండా కూడా చూడాల్సిందే. ఎటు చూసినా పచ్చదనం పలకరించే కురుండాలో సీతాకోకచిలుకల పార్క్ ఉంది. వాటి కోసం ప్రత్యేకమైన గదులు, ఉష్ణోగ్రత, ఆహారం ఏర్పాట్లు ఉంటాయి. కురుండాకి దగ్గరలోనే ఉంటుంది కేన్స్. గ్రేట్ బ్యారియర్ రీఫ్ ని చూడ్డానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు కేన్స్ కి వెళ్తూ ఉంటారు. కురుండా నుంచి కేన్స్ పట్టణానికి కేబుల్ కార్లో వెళ్తే మంచి మజా. ఆ ప్రకృతిలో వేగంగా కొండ దిగడం గమ్మత్తుగా అనిపిస్తుంది. కేర్న్స్ నుంచి ఓడలో గ్రీన్ ఐలాండ్కు వెళ్తే అక్కడి నుంచి సబ్మెరైన్లో తీసుకెళ్లి రీఫ్ను చూపిస్తారు. వేల వేల సంవత్సరాల నాటి లక్షల కోరల్ పాలిప్స్తో ఏర్పడిన ఆ పగడపు దీవి అందాలు వర్ణనాతీతం. సముద్రుడి అలల ఊయల్లో ఊగుతున్నట్లు ఉండే ఆ సాగర జీవుల రంగులు, రూపాల్ని ఎంతసేపు చూసినా తనివి తీరదు. వాటి మధ్యలో రకరకాల చేపలు, అక్కడక్కడ స్టార్ ఫిష్లు కనువిందు చేస్తూ ఉంటాయి. దూరం నుంచి చూస్తేనే అలా అనిపిస్తే, ఇక అండర్ సీ వాక్ చేస్తూ సముద్ర జలాల్ని మరింత దగ్గరగా చూస్తుంటే వచ్చే అనుభూతి గురించి ఎంతని చెప్పాలి, ఏమని చెప్పాలి. గ్రేట్ ఓషన్ రోడ్లో జర్నీ చేస్తూ పసిఫిక్ మహాసముద్ర తీరం వెంబడి ఉన్న బెల్స్ బీచ్, క్యాంబెల్ టౌన్, యాంగిల్సీ బీచెస్ దగ్గర టైంపాస్ చేయొచ్చు. ఇక కారడివిలో ఉండే ట్రిప్లెట్ వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్లడం సాహసమే అయినా చాలామంది ఔత్సాహికులు అక్కడకు వెళ్లాలని ఆరాటపడుతూ ఉంటారు. ఆ ప్రాంతం అంతా ప్రభుత్వ ఆధీనంలో ఉంది కాబట్టి ధైర్యంగా వెళ్లొచ్చు. జలపాతం దగ్గర మెట్లు నిర్మించి ఉంటాయి. వాటి మీదుగా కిందకి దిగి వాటర్ ఫాల్ ప్రవాహ అందాలను చూడొచ్చు. ఇక ఆస్ట్రేలియాకే ప్రత్యేక వన్నె తెచ్చింది 12 ఎపాజిల్స్ ప్రాంతం. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి పసిఫిక్ మహాసముద్రపు దక్షిణాది అలలు, బలమైన గాలుల తాకిడితో కోతకు గురైన పర్వతాలు సముద్రంలో ముక్కలుగా వేర్వేరుగా ఉంటాయి. సముద్రపు అలలు భూభాగాన్ని ఢీకొనడం చూస్తుంటే అపార జలరాశి ముందు మనమెంత అనిపించడం ఖాయం. అందుకే ఈ వింతను చూడ్డానికి ఎక్కడెక్కడ్నుంచో టూరిస్టులు వస్తూ ఉంటారు. వేల లక్షల మందితో ఈ ప్రాంతం ఎప్పుడూ కోలాహలంగా ఉంటుంది. మిగిలిన దేశాలతో పోల్చితే ఆస్ట్రేలియన్స్ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్. వీరు శారీరకంగా ఎంతో దృఢంగా ఉంటారు. క్రీడలు, వ్యాయామానికి ఎక్కువ సమయం కేటాయించడమే వాళ్ల ఫిట్నెస్ సీక్రెట్. వారమంతా శ్రమించడం,
వారాంతాల్లో కుటుంబ సమేతంగా క్రీడల్లో పాల్గొనడం వీళ్ల అలవాటు. పిల్లలు యువత అంతా సైక్లింగ్, స్కేటింగ్, సర్ఫింగ్, హార్స్ రైడింగ్ నేర్చుకుంటూ కనిపిస్తారు. పార్కుల్లో, సరస్సుల తీరాల్లో కుటుంబ సమేతంగా బార్బిక్యూ తరహా వంటలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అవి ది ట్రావెల్ షోలో ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవి ది ట్రావెల్ షో. అడుగడుగున పచ్చని చెట్లు, రంగురంగుల పూల మొక్కలు, సందర్శకులతో కొలువుదీరే విశాలమైన పార్కులు, ఆకాశానికి నిచ్చెన్లు వేశారా అన్నట్టుండే స్కైస్కేపర్స్, జీవన ప్రమాణాల పరంగా నివసించడానికి అత్యంత అనుకూలంగా ఉండే నగరాల్లో ఎన్నిసార్లు సర్వే చేసినా టాప్ ప్లేస్లో ఉంటూ తన ప్రత్యేకతను చాటుకుంటుంది మెల్బోర్న్ సిటీ. వరల్డ్ మోస్ట్ లివబుల్ సిటీగా పేరొందిన ఈ కాస్మోపాలిటన్ నగరంలో చూడదగ్గ వింతలు, విశేషాలు చాలానే ఉన్నాయి. అడుగడుగున పచ్చని చెట్లు, రంగురంగుల పూల మొక్కలు, సందర్శకులతో కొలువుదీరే విశాలమైన పార్కులు, ఆకాశానికి నిచ్చెనలు వేశారా అన్నట్టుండే స్కైస్కేపర్స్, జీవన ప్రమాణాల పరంగా నివసించడానికి అత్యంత అనుకూలంగా ఉండే నగరాల్లో టాప్ ప్లేస్లో ఉండే నగరం మెల్బోర్న్ సిటీ. వరల్డ్ మోస్ట్ లివబుల్ సిటీగా పేరొందిన ఈ కాస్మోపాలిటన్ నగరంలో చూడదగ్గ వింతలు, విశేషాలు చాలానే ఉన్నాయి. ఇది మాది అంటూ ఆస్ట్రేలియా వాసులు గర్వంగా చెప్పుకునే అత్యుత్తమ నగరం మెల్బోర్న్. విక్టోరియా రాష్ట్రానికి రాజధాని అయిన మెల్బోర్న్ ఆస్ట్రేలియాలోనే రెండో పెద్ద నగరం. స్థానికంగా ప్రవహించే యారా నదికి రెండు వైపులా ప్రణాళికాబద్ధంగా కట్టిన మెల్బోర్న్కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో పార్కులు, ఉద్యానవనాలు ఉన్న నగరాల్లో ఇది ఒకటి. ఆస్ట్రేలియాలో సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలకు ప్రధాన కేంద్రం కూడా ఇదే. ఇక్కడి వాతావరణం, ఆచార వ్యవహారాలు, జీవన పరిస్థితులు, సామాజిక వ్యవస్థ అన్నీ కలిసి ఈ నగరాన్ని ప్రపంచంలోని నివాసయోగ్యమైన నగరాల్లో ది బెస్ట్ సిటీగా సర్వేల్లో ఎప్పుడూ టాప్ ప్లేస్ కట్టబెడుతున్నాయి. మెల్బోర్న్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసే యారా నది ఒడ్డున కొలువుదీరిన అందాల్ని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవంటే అతిశయోక్తి కాదు. నది తీరం వెంబడి ఉన్న రెస్టారెంట్లలో కూర్చొని టీ తాగుతూ పరిసరాల సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటే మనల్ని మనం మర్చిపోవడం గ్యారంటీ. యారా నది మీద మొత్తం 64 వంతెనల దాకా ఉన్నాయి. వీటిల్లో 1880లో నిర్మించిన ప్రిన్సెస్ బ్రిడ్జ్ సందర్శకుల్ని బాగా ఆకర్షిస్తూ ఉంటుంది. భిన్న దేశాలు, జాతులు, మతాలు, సంస్కృతుల సమాహారం మెల్బోర్న్ సిటీ. యూరోపియన్లు, ఇండియన్స్, చైనీస్, పాకిస్తానీస్, ఆఫ్ఘన్లు, జపనీస్ ఇలా వివిధ దేశాలకు చెందినవారు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. దుస్తులు, ఆహారు అలవాట్లు ఎవరివి వారివే. అయితే ఇక్కడ ఎవరు ఎవరినైనా అదే పనిగా చూడటం కానీ కమెంట్ చేయడం కానీ చేస్తే పనిష్మెంట్ తప్పదు. ఇక గవర్నమెంట్ ఆఫీసులు, వ్యాపార కేంద్రాలు, బ్యాంక్స్, రెస్టారెంట్స్, ఐటీ కంపెనీలు సిటీ బిజినెస్ డిస్ట్రిక్ట్లో కొలువుదీరి ఉంటాయి. బిజినెస్ డిస్ట్రిక్ట్లో ఉన్న వివిధ రకాల కంపెనీల ఆర్కిటెక్చర్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. సుందరమైన మెల్బోర్న్లో రోడ్లు కూడా అంతే పరిశుభ్రంగా ఉంటాయి. తమ పాలనా కాలంలో బ్రిటిష్ వారు మెల్బోర్న్లో ఎక్కువ భాగాన్ని పార్కులు, ఉద్యానవనాల కోసం కేటాయించారట. అందుకే నగరంలో ఎటు చూసినా పచ్చదనం కనువిందు చేస్తూ ఉంటుంది. నగర వీధులు, పార్కుల్లో వేల సంఖ్యలో ఉన్న చెట్లతో మెల్బోర్న్ మీద పచ్చని పరుపు కప్పినట్టు అనిపిస్తూ ఉంటుంది. సిటీలో ఎక్కడ చూసినా ఇంటర్సిటీ ట్రైన్స్ తిరుగుతూ కనిపిస్తాయి. రెండు వైపులా ఇంజన్లున్న ఈ రైళ్లు పర్యాటకులు, స్థానికుల కోసం ఏర్పాటు చేసినవి. వీటిల్లో నగరమంతా ఉచితంగా తిరగొచ్చు. ఆయా ప్రదేశాల వివరాలన్నీ ట్రామ్లోని స్పీకర్లో వినిపిస్తూ ఉంటాయి. మెల్బోర్న్లోని సెయింట్ కిల్డా రోడ్లో ఉంటుంది విక్టోరియా స్ట్రైన్ ఆఫ్ రిమెంబరెన్స్ అనే అద్భుత కట్టడం. ఇందులో కూడా ఎంట్రీ ఫ్రీనే. మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన 60,000 మంది సైనికులు,
పౌరుల జ్ఞాపకార్థం దీన్ని 1934లో నిర్మించారు. వారందరికీ విక్టోరియా రాణి ప్రదానం చేసిన మెడల్స్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడున్న మినీ థియేటర్లో యుద్ధానికి సంబంధించిన డాక్యుమెంటరీని ప్రదర్శిస్తారు. ఆ తర్వాత చూడాల్సిన లిస్టులో సెయింట్ ప్యాట్రిక్స్ చర్చ్ ఉంటుంది. ఇంగ్లండ్లో మధ్యయుగం నాటి శిల్పకళారీతుల్ని అనుసరించి కాస్త ఆధునిక శైలిలో నిర్మించిన చర్చ్ ఇది. 1858లో ప్రారంభమైన దీని నిర్మాణం పూర్తి కావడానికి 80 ఏళ్లు పట్టింది. ఇక మెల్బోర్న్ దాకా వెళ్లి క్రికెట్ గ్రౌండ్ చూడకపోతే ఎలా? విశాలంగా ఉండే ఎంసీజీని చూడడానికి కనీసం 2 గంటలైనా పడుతుంది. ఈ స్టేడియంలోని స్పెషల్ గ్యాలరీలో ప్రపంచంలో దాదాపు అందరి క్రికెటర్ల సంతకాలతో ఉన్న బ్యాట్స్ ఉన్నాయి. చుట్టూ ఉన్న ఆవరణలో పేరొందిన క్రికెటర్ల విగ్రహాలు, విశాలమైన హాల్స్, రెస్టారెంట్లతో అదో వింతలోకంలా అనిపిస్తుంది. అక్కడికి వెళ్లిన ప్రతి బృందానికి ఓ గైడ్ వచ్చి మొత్తం చూపిస్తాడు. 19వ శతాబ్దంలో ఆస్ట్రేలియాలో నిర్మించిన అతిపెద్ద కట్టడం మెల్బోర్న్ పార్లమెంట్ హౌస్. గోతిక్ ఆర్కిటెక్చర్ కనిపించే అతి కొద్ది భవనాల్లో ఇది ఒకటి. ఇందులో అసెంబ్లీ హాల్ అద్భుతంగా ఉంటుంది. మెల్బోర్న్లో సుప్రసిద్ధ ప్రాంతం కొలిన్స్ స్ట్రీట్. ఇక్కడి భారీ బిల్డింగ్స్, జనాల క్రమశిక్షణ రెండూ ఆకట్టుకునేవే. ఇక సమీపంలోనే ఉంటుంది రియాల్టో టవర్స్. రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్తో 1980లో నిర్మించిన ఈ బిల్డింగ్ పైకెక్కి మెల్బోర్న్ని చూస్తూ ఉంటే నోట మాట పడిపోవడం ఖాయం. అంతా రంగుల లోకంలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది మెల్బోర్న్. మెల్బోర్న్లో చెప్పుకోవాల్సిన మరో విశేషం క్వీన్ విక్టోరియా మార్కెట్. సుమారు 150 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ మార్కెట్లో అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. ఇక ఆదివారం అయితే ఇక్కడి సందడి గురించి చెప్పక్కర్లేదు. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్లతో మార్కెట్ కలకల్లాడుతూ ఉంటుంది. స్థానికులు, పర్యాటకులు కలిసి ఏటా 50 లక్షల మందికి పైగా ఇక్కడ షాపింగ్కు వస్తారని ఓ అంచనా. మెల్బోర్న్లోని అత్యంత సుందరమైన ఉద్యానవనం రాయల్ బొటానిక్ గార్డెన్స్. ఇది 2 ప్రాంతాల్లో ఉంది. మొదటిది మెల్బోర్న్ నగరం మధ్యలో యారా నదికి సమీపంలో ఉంది. సుమారు 36 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ గార్డెన్ సందర్శకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ప్రపంచంలోని అనేక రకాల మొక్కల్ని ఇక్కడ చూడొచ్చు. ఇక రెండో పార్క్ మెల్బోర్న్ నగరానికి దక్షిణంగా ఉన్న క్రాన్బోర్న్లో సుమారు 250 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. కాకపోతే ఇది పూర్తిగా పొదలు, చెట్లతో నిండి ఉంటుంది. స్కై హై కొండ మీద ఉన్న పార్క్ మెల్బోర్న్ వెళ్లిన సందర్శకుల్ని ఆకట్టుకుంటుంది. అక్కడ ఫౌంటైన్లా అమర్చిన 2.5 టన్నుల ఐరన్ గ్లోబ్ స్పెషల్ అట్రాక్షన్. వాటర్ ఫ్లో ప్రెజర్తో గుండ్రంగా తిరుగుతూ ఉండే ఈ గ్లోబ్ మీద ఫర్ పీస్ అండ్ యూనిటీ ఆఫ్ పీపుల్ అనే నినాదంతో దానిమీద మానవహారం చెక్కి ఉంటుంది. స్కై హై మౌంటైన్ మీద నుంచి సూర్యాస్తమయాన్ని చూసేందుకు టూరిస్టులు క్యూ కడుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న పార్కులోని రాతి బొమ్మలు, పూల మొక్కలు ఎంతో ఆకట్టుకుంటాయి. మెల్బోర్న్ నుంచి 125 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫిలిప్స్ ఐలాండ్. సముద్రంలో నిర్మించిన వంతెన నుంచి జర్నీ చేసి ఆ ద్వీపానికి చేరుకోవచ్చు. అక్కడ నాంది అనే సముద్ర జీవుల పరిశోధక కేంద్రం ఉంది. అక్కడే పర్వతాల మీద నిర్మించిన చెక్కదారిపై నడుస్తూ వెళ్లి పైనుంచి పసిఫిక్ మహాసముద్ర అందాలను చూస్తూ ఉండడం మంచి అనుభవం. నాంది సెంటర్ నుంచి 15 నిమిషాలు జర్నీ చేస్తే పెంగ్విన్ పెరెడ్ సెంటర్ వస్తుంది. ఆన్లైన్లో ముందుగానే గైడ్ను బుక్ చేసుకుంటే నిర్దేశించిన గైడ్ బైనాక్యులర్లు, ఫోల్డబుల్ సీట్లు ఇచ్చి కూర్చోబెట్టి మరీ పెంగ్విన్ పక్షుల జీవన విధానం గురించి, వాటి మీద జరుగుతున్న పరిశోధనల గురించి వివరిస్తారిక్కడ. సూర్యాస్తమయం తర్వాత వేలాది పెంగ్విన్స్ తీరం నుంచి నడుచుకుంటూ సమూహంగా నెమ్మదిగా కొండపైకి రావడం, పిల్లలకు ఆహారాన్ని అందించి పక్కగూళ్ల పక్షులతో కబుర్లు చెబుతున్నట్టుండే దృశ్యాలు చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది. ఇక నేషనల్ ఆర్ట్ గ్యాలరీలో యూరోపియన్లు, ఆసియన్లకు చెందిన కళాత్మక వస్తువులు, ఆభరణాలు, చిత్రపటాలు, కోట్ల రూపాయల ఖరీదు చేసే పాలరాతి బొమ్మల్ని అక్కడ ఎంతో భద్రంగా అమర్చారు. ఒక విభాగంలో మన దేశానికి చెందిన వివిధ రకాల ఆభరణాలు, శివలింగాలు, రాతి తోరణాలు, సాలాభంజికలు కూడా ఉన్నాయి. మెల్బోర్న్లో అత్యంత ప్రాచీన కట్టడం రాయల్ ఆర్కేడ్. ఇక్కడ జ్యువెలరీ షాపుల్లో నగల ధరలు సంపన్నులకే దిమ్మ తిరిగేలా ఉంటాయి. అలాగే కెసినోలు, లిస్టర్ఫీల్డ్ లేక్ అన్నీ ఆకట్టుకునేవి.
ఇక్కడ చెరువు చుట్టూ ఉన్న చెక్క కుర్చీలు, బెంచీల్లో సందర్శకులు కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటారు. అందమైన ప్రకృతి ఒడిలో కాలుష్యరహితంగా సంపూర్ణ ఆరోగ్యంగా క్రమశిక్షణతో ఇష్టంగా పనులు చేసుకుంటూ ఎవరి విశ్వాసాలకు ఎవరూ అడ్డు రాకుండా శాంతియుతంగా జీవిస్తున్న అక్కడి వారిని చూస్తుంటే ప్రపంచ పటంలో మెల్బోర్న్ మేటి నగరం అనడంలో ఆశ్చర్యమేముంది అనిపించడం ఖాయం. అమెరికా తర్వాత ఇండియన్స్ అత్యంత ఇష్టపడే దేశం ఏదైనా ఉందంటే ఆస్ట్రేలియా అని చెప్పొచ్చేమో. బిజినెస్, టూరిజం, ఎడ్యుకేషన్ ఇలా ఇంట్రెస్ట్ ఏదైనా ఆస్ట్రేలియా వెళ్లడానికి ఆసక్తి చూపించే భారతీయుల సంఖ్య ఎక్కువే. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు మనోళ్ళు అందిస్తున్న మద్దతు కూడా తక్కువేమీ కాదు. ఆస్ట్రేలియాకున్న టాప్ 10 మార్కెట్స్లో ఇండియా ఒకటి. ఏటా ఇండియన్ టూరిస్ట్స్ ద్వారా ఆస్ట్రేలియా కనీసం $2 బిలియన్ ఆదాయాన్ని పొందుతుంది. ఇక సీజన్ని బట్టి ఆస్ట్రేలియా టూరిజం ప్యాకేజీలు మారుతుంటాయి. తక్కువలో తక్కువ $3 లక్షలుంటే ఇద్దరు మనుషులు ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు. ఇది ఇవాల్టి అవే ద ట్రావెల్ షో. మరో బ్యూటిఫుల్ ప్లేస్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.